సార్ చెప్పాడు నేను చెప్పింది మొత్తం పలనాడు ఎస్పీ గారు నేను అనే ఇదే రికార్డింగ్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అయినప్పుడు రిపోర్ట్ ఎక్కడైనా సరే వితౌట్ జ్యూరిడిక్షన్ మీరు తీసుకుని జ్యూరీ ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి మీరు డిస్పాచ్ చేయాలి సార్. అది ఇవాళ లీగల్ గా బాగుంది డ్యూటీ అంతే కదా. అక్కడి నుంచి రావాలి ఆ రోజు పన్ను సార్ నేను చూడండి అసలు సార్ మీరు అన్నది అదేనా రెండు రాశారు మీరు రిటర్న్ గా ఓర్లు కాదు ఓర్ మిస్టేక్స్ కాదు సార్ రిటర్న్ గా రాశారండి నేను తీసుకోమని ఇప్పుడు నేనే రూపాయలు చెబుతున్నా మీకు సార్ మీరు మీరు ఇవ్వాలే మీ చట్టం బాగా తెలుసు మీరు ఐపీసీ చదువుకున్నారు సిఎంపీసీ చదువుకున్నారు మొత్తం చదువుకున్నారు దీనిగా ఐపీసీ 160 మీ అనేది ఏంటంటే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు జీరో ఎఫ్ఐఆర్ అండ్ ఎఫ్ఐఆర్ కెన్ బి రిజిస్టర్డ్ బై ఎనీ పోలీస్ స్టేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ వేర్ ఇట్ రిసీవ్స్ ఎ కంప్లైంట్ రిగార్డింగ్ ది కాగ్నిజిబుల్ అఫెన్స్ అంతే కదా అమలు తెలుసు కదా సార్ దానికి మేము అనేది ఏంటంటే మా 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 సబ్మిషన్ ప్రాణాపాయంతో అతను పారిపోయి అతను ప్రాణాపాయంతో పారిపోయి 13వ తారీఖు పారిపోయింది మీకు జూడిక్స్ ఎట్లా వస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ జూడిక్స్ తెలుసు ఎందుకు తీసుకోవడం ఫోన్ మాట్లాడుతుంది సార్.